సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. అధ్యక్షుడు సోమశంకర్, సీఈఓ మధుకర్ నాయక్, నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణతో కలిసి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ మాట్లాడుతూ పలు ముఖ్య అంశాలను చర్చించాము. ప్రధానంగా తిరుమలగిరి చెరువు అభివృద్ధి కోసం కంటోన్మెంట్ బోర్డు 2 కోట్ల 90 లక్షలు విడుదల చేసినప్పటికీ ఇటు తెలంగాణ ప్రభుత్వం కూడా 2 కోట్ల 90 లక్షలు విడుదల చేస్తున్నట్టు జీవో జారీ చేశారు. మొత్తంగా 5 కోట్ల 80 లక్షల వ్యయంతో చెరువు అభివృద్ధి పనులను మొదలు పెడతామని తెలిపారు. కంటోన్మెంట్ లో పనిచేసే పారిశుద్ధ కార్మికులు, చిన్న ఉద్యోగులతో కంటోన్మెంట్ అధికారులు తన నివాసంలో సైతం పనులు చేపించుకుంటున్నారని, ఇలాంటి పునరుద్ధం కాకుండా మున్ముందు వారిపై చర్యలు చేపడతామని సమావేశంలో హెచ్చరించారు. కంటోన్మెంట్ విలీన అంశానికి వస్తే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే కంటోన్మెంట్ లోని బంగ్లా ల్యాండ్లు రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలోకి వస్తాయని ఆశతో ఉన్నప్పటికీ అటువంటి ఆశలేమీ పెట్టుకోవద్దని నామినేటెడ్ సభ్యుడు ఎద్దేవా చేశాడు. కేవలం సివిలియం ప్రాంతాన్ని మాత్రమే విలీనం ఉంటుందని, మొదటగా విలీన అంశాన్ని పూర్తి స్థాయిలో జరుగుతుందో లేదో అన్న అంశం కూడా తెరపైకి వస్తుందని ఆయన అన్నారు. కంటోన్మెంట్లో పలు ప్రాంతాలు అక్రమ నిర్మాణాలు, నాలాలపై నిర్మాణాలు జరుగుతున్నాయని కంటోన్మెంట్ బోర్డు అధికారులు వారికి నోటీసులు అందజేసి చర్యలు తీసుకునే విధంగా చూస్తున్నారని, వారు ఎంతటి వారైనా సరే రాష్ట్ర ప్రభుత్వం మంత్రులైనా ఎమ్మెల్యేలైనా చర్యలు మాత్రం తప్పకుండా తీసుకుంటామని రామకృష్ణ హెచ్చరించారు. కంటోన్మెంట్లో చెరువులు, నాలాల విషయానికొస్తే వచ్చే వర్షాకాలం నాటికి పూర్తి స్థాయిలో అధికారులతో సమీక్షించి దీర్ఘకాలికంగా ఉండే సమస్యలను తొలగించే విధంగా ప్రయత్నం చేస్తామని ఆయన అన్నారు. కంటోన్మెంట్లో తిరుమలగిరి ప్రాంతంలో ఆ తిరుమలగిరి లేక్ వల్ల ప్రతి ఒక్క కాలనీ మునిగిపోవడం జరుగుతుంది. మరి దాని గత 7-8 సంవత్సరాలుగా దాని మీద ఎక్సర్సైజ్ చేయడం జరుగుతుంది. మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వాన్ని కూడా అప్రోచ్ అయినాము. మరి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ద్వారా 2.9 crores ఇనిషియల్గా మేము ప్రపోజల్ ప్రతిపాదన పంపించడం జరిగింది. మరి ఈరోజు కాస్ట్ ఎస్కలేషన్ వల్ల, ఎందుకంటే మేము ప్రతిపాదన చాలా ఓల్డ్ ప్రతిపాదన ఉండే, ఈరోజు దాదాపు 3.92 crores మేము ఈరోజు ఫైనాన్స్ కమిషన్ నిధుల ద్వారా, కేంద్ర ప్రభుత్వం నిధుల ద్వారా, నరేంద్ర మోడీ గారు ఇచ్చిన ఫండ్స్ ద్వారా ఆ వర్క్స్ చేపట్టడం జరుగుతుంది. దీంట్లో భాగంగా మెట్రో వాటర్వర్క్స్కి 90 లక్షల రూపాయలు అడ్వాన్స్ కూడా ఇచ్చేయడం జరిగింది. మరి నెక్స్ట్ 2వ విడతలో దాదాపు ఇంకో 1 కోటి రూపాయలు వాళ్ళకి ఇస్తాము. మరి తిరుమలగిరి ప్రాంత ప్రజలకు ఇది ఒక మంచి శుభవార్త. దాదాపు 3.92 crores నుంచి మేము ఈ యొక్క తిరుమలగిరి లేక్ రింగ్ సీవర్ డెవలప్మెంట్ చేస్తున్నాము. మరి అదేవిధంగా ఫ్యూచర్లో కూడా, అంటే మాదర్ ఇంజనీరింగ్ ఎక్స్పర్టైజ్ లేదని, మరి ఆ విధంగా ఆ వర్క్స్ని హ్యాండిల్ చేయడానికి ఒక కన్సల్టెంట్ని హైర్ చేసుకోవాలంటే మాకు ఇబ్బంది జరుగుతుందని మెట్రో వాటర్ వర్క్స్ని వాళ్ళని హైర్ చేయడం జరిగింది. వాళ్ళకి 15% అడిషనల్ ఛార్జెస్ కూడా పే చేయడం జరుగుతుంది. మరి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరుచుకొని కొన్ని, కనీసం కొన్ని ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో, కొన్ని ఇంపార్టెంట్ నాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కానీ, దాంట్లో డబ్బులు ఖర్చు పెట్టాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాము. మరి ఈ యొక్క వర్క్ కూడా చాలామంది అవగాహన లేని వాళ్ళు మేమే చేసినాము, మేమే చేపించినాము అని చెప్తున్నారు. అది అబ్సల్యూట్లీ బేస్లెస్. అది మేము దీనికి 1 మంత్ అయింది, కూడా అడ్వాన్స్ కూడా ఇచ్చేసి కూడా 1 మంత్ అయింది. ఈరోజు బోర్డు మీటింగ్లో సర్క్యులర్ ఎజెండా నోటిఫై అయింది. సర్క్యులర్ ఎజెండా ద్వారా ఈ వర్క్ మేము ఆమోదం చేయడం జరిగింది. మరి ఇంకొక అంశం ఏంటంటే, ఏదైతే వర్కర్స్ ఉన్నారో వాళ్ళ వర్కర్స్ అందరిది ఆడిట్ జరగాలని మేము ఒక అంశం తీసుకురావడం జరిగింది. మరి తప్పకుండా సిఓ గారు కానీ ప్రెసిడెంట్ గారు కానీ దాని మీద సానుకూలంగా స్పందించి నెక్స్ట్ బోర్డు మీటింగ్లో ఎవరైతే వర్కర్స్ని మిస్యూజ్ చేస్తున్నారో, ఇళ్లలో పని చేపించుకుంటున్నారో అధికారులు కొంతమంది, దాని మీద కూడా తప్పకుండా చర్య ఉండదని చెప్పడం జరిగింది. ఇంకొన్ని అనాథరైజ్ కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయి, మరి దాని మీద కూడా ఈరోజు ప్రశ్న లేవడం జరిగింది. మరి దాని మీద కూడా ఈసారి బోర్డు తప్పకుండా సీవియర్గా తీసుకొని, మరీ ముఖ్యంగా ఏవైతే నాలాలో ఎన్క్రోచ్మెంట్స్ ఉన్నాయో, ఇర్రెస్పెక్టివ్ అంటే ఎంత పెద్దోళ్ళు కానివ్వండి, ఎంత స్టేట్ గవర్నమెంట్ సంబంధించిన మంత్రులు కానివ్వండి, ఎమ్మెల్యేలు కానివ్వండి, స్టేట్ గవర్నమెంట్ సంబంధించినది ఎవరిదైనా మేము ఉపేక్షించేది లేదు. తప్పకుండా నాలా ఎన్క్రోచ్మెంట్స్ అన్నీ కూడా డిమాండ్ చేయడం జరుగుతుంది. బోర్డు దీని మీద తప్పకుండా మంచి నిర్ణయం తీసుకుంది. నెక్స్ట్ ఇయర్ వానాకాలంకి మేమేదైతే డీసిల్టింగ్ ప్రక్రియ ఉందో, నాలాలన్నింటిలో డీసిల్టింగ్ చేస్తామో, ఆ ప్రక్రియ విధి విధానాలు కూడా చేంజ్ చేయడం జరిగింది. మరింత డెప్త్గా పోయేటట్టు, మరింత మంచిగా నాలా సర్వీసెస్ అన్ని కూడా బాగా అయ్యేటట్టు ప్రయత్నం చేస్తున్నాము. దానికి కొత్త రూపకల్పన చేస్తున్నాము. అది కూడా నెక్స్ట్ బోర్డు మీటింగ్లో పాస్ చేయడం జరుగుతుంది. ఈ జేకే లైన్ సంబంధించి ఏమన్నా పెండింగ్ పెట్టారు? జేకే లైన్లో అప్పుడు గతంలో జేకే లైన్ వేయడం జరిగింది. మరి దాంట్లో మేము టెక్నికల్గా లైన్స్ని కమెన్స్మెంట్ చేయలేదు, అంటే యూస్లో తీసుకురాలేదు. దానికి సంబంధించి
1 crore 80 lakhs 85 lakhs సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా వచ్చిన నిధులు మిలీనియం సిటీస్ అనే ఒక స్కీమ్ లో మాకు వచ్చిన నిధులు ఫస్ట్ విడతలో దాంట్లో ఇస్త్రం జరుగుతుంది దాని ద్వారా ఇక్కడ ఏవైతే జేకే లైన్స్ ఎగ్జిస్టింగ్ ఉన్నాయో దానన్నిటి కూడా లేటర్ లైన్స్ ని మేము కలెక్ట్ చేస్తున్నాము తప్పకుండా అది కూడా ఒక మంచి వర్క్ జరుగుతుంది అది జరిగితే మటుకు ప్రజలందరూ కూడా ఒక దాదాపు ఈ రోజు ఉన్న వాటర్ స్టాగ్నేషన్ కొద్దిగా లేకపోతే ఏవైతే ఫ్రీక్వెంట్ గా డ్రైనేజ్ లైన్స్ సీవర్ లైన్స్ జామ్ అవుతున్నాయో అవన్నీ కూడా 20% నుంచి 30% రిలీఫ్ వస్తుందని నేను ఈరోజు చెప్తాను